నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన 820 కోట్ల విలువ చేసే అసైన్మెంట్ భూముల్ని చౌకగా 18 కోట్ల రూపాయలకి మాజీ మంత్రి పొంగూరు నారాయణ కాజేశారని మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. పక్క ఆధారాలతో అధికారులు విచారణకి రమ్మంటే నాకు ఆరోగ్యం బాగాలేదని, నేను చాలా ఆపరేషన్లు చేయించుకున్నానని, నేను పర్సనల్ గా విచారణకి హాజరు కాలేనని పిటిషన్ వేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆరోగ్యం బాగాలేదన్న వ్యక్తి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా దీక్షలో పాల్గొనడానికి మాత్రం ఆరోగ్యం బాగుందా అని నారాయణని అనిల్ సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తిని మీరు నమ్మితే మిమ్మల్ని నట్టేట ముంచేసి వెళ్లిపోతానన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ తెలుసుకోవాలని హితవు పలికారు. నెల్లూరులోని రాజన్న భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్టీ బీసీలకు సంబంధించిన అసైన్మెంట్ భూములు చౌకగా 18 కోట్ల రూపాయలకి కాజేసి 8,819.20 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని కేవలం ఎస్సీ ఎస్టీల దగ్గర 19 కోట్ల రూపాయలకి కాజేసి ఆడొక క్యాపిటల్ మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ మీద నారాయణ గారు మీ అకౌంట్లో ఇచ్చే ఎన్ స్క్వైర్ లోంచే ఆ కంపెనీలోంచే నేరుగా ట్రాన్స్ఫర్ అయినట్టు మీ బినామీల పేరు మీద ట్రాన్స్ఫర్ అయినట్టు స్పష్టంగా ఆధారాలతో దొరికి విచారణకు రమ్మంటే కోర్టులో ఆయన వేసిన అఫిడవిట్ నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలియాలా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా తెలియాలా. రేపు మిమ్మల్ని నట్టెట్ట ముంచేసి పోతాడు ఈ వ్యక్తి, మిమ్మల్ని నట్టెట్ట ముంచేసి పోతాడు. ఏమేశాడు? నేను సీనియర్ సిటిజన్ని, నాకు 65 సంవత్సరాల వయసు ఉంది, నాకు చాలా జబ్బులున్నాయి, నేను చాలా సర్జరీలు తీసుకున్నాను, ఆ సర్జరీలకి పోస్ట్ ఆపరేటివ్ కేర్ అవసరము, కాబట్టి నేను వచ్చి అటెండ్ కాలేను, పర్సనల్గా నేను అటెండ్ కాలేను అని చెప్పాడు. ఆయనకి సర్జరీలు ఉన్నాయి, ఆయనకి ఒళ్ళంతా జబ్బులున్నాయి, నాకు వయసు అయిపోయింది అని చెప్పుకునే వ్యక్తి మా బాబు గారిని అరెస్ట్ చేస్తే మాత్రం రోజు నెల్లూరు నగరానికి వచ్చే దీక్షల్లో పాల్గొనేదానికి, నెల్లూరు నగరంలో తిరిగి మా ప్రభుత్వం మీద విమర్శలు చేసేదానికి, వైట్ కాలర్ లాగా బుద్ధిమంతుడిలాగా బయట నటిస్తూ లోపల చేసిన దోపిడీలన్నీ బయటపడుతుంటే మా మీద విమర్శలు చేసేదానికి నెల్లూరు నగరంలో అక్కడక్కడ అన్ని దగ్గర కదా అక్కడక్కడ తిరగేదానికి మాత్రం ఓపిక ఉందంట ఆయనకి. వెళ్ళి విచారణకి వెళ్ళి కూర్చొని ఎండలో తిరగాల్సిన అవసరం లే, నిలబడాల్సిన అవసరం లే, కుర్చీ వేస్తారు ఎందుకురా నాయన, ఎట్టో ఇదేదానికి మాత్రం చెప్పేదానికి మాత్రం ఆయనకి జబ్బులు వచ్చేసినాయంట, ఆయనకి వయసు వచ్చేసిందంట, ఆయనకి పోస్ట్ ఆపరేటివ్ కేర్ అవసరం అంట. ఎవరిని మోసం చేస్తున్నాడు? సాక్షాత్తు కోట్లు మోసం చేసే వ్యక్తి. సర్జరీలు చేసుకొని కాళ్ళెత్తి ఇంట్లో పడుకొని ఉంటే, ఎందుకంటే ఆపరేషన్ జరిగింది కింద కాబట్టి కాళ్ళెత్తుకొని పడుకొని ఉంటే సర్లేరా నాయన కింద పడుకున్నాడు అనుకోవచ్చు, కాలిత పడుకున్నాడు రా పాపం అది సర్జరీనే, 2 రోజులకి 3 రోజులకి మిమ్మల్ని మీ ముందే కదా మాట్లాడుతున్నాడు. దీక్షా శిబిరాలని విజిట్ చేసి తెలుగుదేశం వైసీపీని దప్పుతున్నాడు, అక్కడికెక్కడికి వెళ్ళి ఇది నేంటి అంటున్నా. సాక్షాత్తు న్యాయస్థానాల్ని తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తి విచారణకు సిద్ధ వెళ్ళి చెప్పు